హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ అయితే త్రిపోయే టేస్టీ రెసిపీ, నాన్ వెజ్ రెసిపీ. సో వెజిటేరియన్స్ సారీ, ఊరికే నాన్ వెజ్ రెసిపీస్ చూపిస్తున్నది అని అనుకుంటారు. ఎందుకంటే నాకు తెలిసిన వెజ్ తినే ఫ్రెండ్స్ నాకు చాలా ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను సారీ అని. అయితే ఇంకా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ చికెన్ పీస్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్లో పనికిరావు అంత మంచి టేస్ట్ ఉన్నది. సో దీని ప్రాసెస్ చూసేద్దాము. చికెన్ వేసేసిన, చికెన్ వచ్చేసి నేను 1.5 కేజీ, కొంచెం ఎక్కువనే ఉంది. దాంట్లో తందూరి మసాలా అది 2.5 టేబుల్ స్పూన్ వేసిన. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ అంత వేశాను. కొంచెం వీటికి తక్కువనే పడుతుంది. మనం నార్మల్ బిర్యానీకి అయితే కొద్దిగా ఎక్కువ వేస్తాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఇంకా కొత్తిమీర, పుదీనా గుప్పెడు గుప్పెడు, పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు కన్నా కొన్ని తక్కువ, ఒక 10 అనుకోండి. ఒక చిన్న కప్ అంత పెరుగు చాలు. మనము మామూలు దమ్ బిర్యానీకి అయితే పెరుగు క్వాంటిటీ ఎక్కువ వేస్తాం కదా, దీంట్లో అయితే ఒక చిన్న కప్ అయితే సరిపోతుంది. నేను ఇందాక వేసాను చేయను కదా అది. ఇది నాకు చికెన్ ఎగ్జాక్ట్గా అయితే 2 కేజీస్ అనుకోండి. దీంట్లో ఆయిల్లో కొంచెం కలర్ వేసి వేశాను, ఆయిల్ అది. సో ఆయిల్లో కలర్ కేసరి కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఫుడ్ కలర్, మీకు అది వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. కొంచెం మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇది కొద్ది కొద్దిగా అంటే ఒక్కొక్క 1 టీ స్పూన్ అంత అనుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నా. వేసిన తర్వాత ఇవన్నీ కూడా మసాలాలు మంచిగా పట్టేలాగా కలపాలి. ఉప్పు, రాళ్ళ ఉప్పు వేస్తున్నాను నేను. నాకు ఎందుకంటే రాళ్ళ ఉప్పు అయితేనే నాకు మెజర్మెంట్ తెలుస్తుంది, గుప్పెడంత కిలోకి గుప్పెడంత అన్నట్టు వేస్తాను నేను. సో దాన్ని బట్టి నేను ఉప్పు వేశాను, రాళ్ళ ఉప్పు వేశాను. వేసి దీన్ని మంచిగా కలపాలి. సో ఈ బిర్యానీ టేస్ట్ నేను చెప్తున్నాను కదండి, నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పిస్తా హౌస్, పారడైజ్ బిర్యానీలు వెళ్ళి మనం ఎంతో వందలు పెట్టి తింటుంటాం కదా. సో మనం ఇలా ఇంట్లో చేసుకుంటే మనకు హైజీనిక్గా మనకు మంచిగా ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒక పూట ఇంకెక్కువనే తింటాం మనం. ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది కొంచెం ఇంకా మంచి కలర్ వస్తుంది అన్నట్టు ఆ చికెన్ పీసెస్ మంచి రెడ్, ఎందుకంటే ఇది తందూరి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ అని అంటున్నాం కాబట్టి ఆ తందూరి కలర్ వస్తే బాగుంటుంది అన్నట్టు వేస్తున్నాను కాశ్మీరీ చిల్లీ. ఇది ఏం కారం ఏమి ఉండదు కదా, సో జస్ట్ కలర్ కొరకు వేసి ఇలా మంచిగా కలిపి దీన్ని మ్యారినేట్ చేయాలి దగ్గర దగ్గర ఒక 1 అవర్. మనము ఈ వెనిగర్ కూడా, వెనిగర్ కొద్దిగా, వేసిన తర్వాత ఎందుకంటే మనకు ఆ ముక్క మనకు నార్మల్ దమ్ బిర్యానీ కాకుండా ఫ్రైడ్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే రావాలి కదా. సో ఇవన్నీ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. సో ఇలా మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేయాలి, యాజ్ మనము మామూలు దమ్ బిర్యానీకి కూడా అలానే చేస్తాం కదా. చేసిన తర్వాత 1 అవర్ తర్వాత వీటిని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్క కంప్లీట్గా ఉడకాల్సిన ఇది లేదు, కొద్దిగా ఒక 70% ఉడికితే చాలు ముక్క, ఉడికిపోతుంది మనకు ఎందుకంటే మ్యారినేట్ చేసినాం కదా 1 అవరు, మంచిగా ఉడికిపోతుంది. సో ఇలా నేను కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసి ఇది అన్నీ కూడా నేను ఫ్రై చేసి కొంచెం పైన కొత్తిమీర వేసి పెట్టాను. ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా నీళ్ళు, ఎసురుకి నీళ్ళు. నీళ్ళు నేను రైస్ కూడా 1.5 కేజీ తీసుకుంటున్నా, పావు తక్కువ 2 కిలోల చికెన్కి 1.5 కేజీ రైస్ తీసుకుంటున్నా. ఈ రైస్కి కొంచెమే వాటర్ వేయాలి ఎందుకంటే చప్పచప్పగా అయిపోతుంది నీళ్ళు ఎక్కువ వేసేస్తే. సో కొన్ని వాటర్ వేసి ఇది కూడా రైస్ రాళ్ళ ఉప్పు కూడా గుప్పడంలాగానే వేస్తాను, నా చేయి నిండా వేస్తాను, కిలోకి 1 చేయి నిండా అన్నట్టు వేస్తాను. అది నా మెజర్మెంట్స్, ఏ బిర్యానీ చేసినా ఆ మీరు హోల్ గరం మసాలా వేసేసేయాలి. హోల్ గరం మసాలా వేసేసిన తర్వాత ఇంకంతే, మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర ఏదైనా వేయచ్చు. నేనైతే అవన్నీ ఇక్కడైతే వేయట్లేదు. ఇలా మంచిగా బాయిల్ అవుతున్నది కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా నేను ముందుగానే ఒక 40 మినిట్స్ బిఫోర్ బాస్మతి రైస్ కడిగి 3 టైమ్స్ కడిగి
నానబెట్టాను. ఆ రైస్ ఇందులోకి నేను ఇంకా వేసేస్తున్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు మామూలు దమ్ బిర్యానీ అయితే మనకు రైస్ వచ్చేసి 70% ఉడికితే ఉడకాలి. ఈ బిర్యానీకి వచ్చేసి రైస్ మనకు 85% వరకు ఉడికిపోవాలి. ఎందుకంటే దమ్ముకు టైం మనము తక్కువ పెట్టేస్తాం ఇక్కడ కాబట్టి 85% అన్నం ఉడికిపోవాలి. ఇదేంటిది అంటే ఇందాక నేను మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఫ్రై చేశా కదా, ఆ బౌల్ ఆ గిన్నెలో ఉన్న కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంటే ఆ గ్రేవీ అంతా కూడా నేను కింద వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, మీకు ఎంత కావాలనుకుంటే అంత ఫ్రైడ్ ఆనియన్స్, ఎంత మంచి వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది. సో అవి ఉల్లిపాయలు కూడా వేయించేటప్పుడు ఇంత కొంత డార్క్గా చేసుకోకండి, నేను కొంచెం డార్క్గా చేసేసాను, చేదు చేదు వచ్చినట్టు ఉంటుంది. ఇందులో ఇంకా ఘీ, ఘీ కూడా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది అసలు ఇష్టపడరు. సో ఇప్పుడు ఇంకా ఈ రైస్ 85% కుక్డ్ రైస్ వేసేస్తాను. లేయర్స్ లేయర్స్గా నేను ఏం వేయట్లేదు, అంతా ఒకేసారి వేసేస్తున్నాను అన్నాడు. 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీ, అంటే ఫ్రైడ్ పీస్ కాకుండా దమ్ బిర్యానీ. సో ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలా అంతా ఈక్వల్గా సెట్ చేసిన తర్వాత దీనిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్ ఎంత ఉంటే అంత మనం వేసుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర. పైనుంచి కూడా మళ్ళీ నెయ్యి కావాలంటే నెయ్యి వేయొచ్చు, నేను ఇక్కడ నెయ్యి వేయలేదు. మళ్ళీ ఈ వాటర్ వచ్చేసి ఎసరు నీళ్ళు, వేడి నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో కేసరి కలర్ వేసి కలిపి వేస్తున్నా. మీరు పాలైనా వేసుకోవచ్చు, నేను నీళ్ళు వేసిన. ఇంకా దీన్ని దమ్ముకు పెట్టాలి. ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయింది, నేను ఆ చికెన్ ఫ్రై చేసిన పీసెస్ పైన సెట్ చేసేది, ఆ వీడియో నాకు మిస్ అయిపోయింది. సో పైనంతా కూడా నేను చికెన్ పీసెస్ సెట్ చేసి ఇంకా దమ్ముకు పెట్టిన. దమ్ముకు పెట్టేటప్పుడు పైన వెయిట్ పెట్టాలి, లేదు అనుకుంటే పిండి మామూలుగా దమ్ పెట్టడం తెలుసు కదా, మామూలుగా మనం దమ్ బిర్యానీ చేసాం అలా అయినా చేయొచ్చు. కాకపోతే ఇదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఉట్టి వెయిట్ పెట్టి దమ్ముకు పెట్టేసిన. దమ్ముకు వచ్చేసి హైలో 5 మినిట్స్, సిమ్లో 10 మినిట్స్ పెడితే 15 మినిట్స్లో మనకు టేస్టీ టేస్టీ సూపర్ బిర్యానీ రెడీ అవుతుంది. మనకు మామూలు ఫ్రై పీసెస్ కాకుండా దమ్ బిర్యానీకి అయితే మనకు దమ్ము టైం ఎక్కువ పడుతుంది, ఇక్కడ అంత టైం తీసుకోదు, తొందరగా అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో, మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఉంటుంది చూడండి, ఆ టేస్టే ఉంది. సో మీరు ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.